అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చరిత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అక్కమాంబ అమ్మవారి తీరునాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం తర్వాత నిర్వహిస్తామని కానీ గత సంవత్సరం కరోనా కారణంగా నిర్వహించలేదని ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ కిరీటి యాదవ్ తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు కొంగు బంగారంగా భావించే అక్కమామ దేవాలయానికి కలశాలతో డప్పులు వాయిస్తూ వేలాది మంది భక్తులు ఆలయానికి పానకాలు సమర్పిస్తారు. నేటి నుండి 3 రోజులు ఈ తిరునాళ్లను నిర్వహిస్తారు. డిఎస్పీ రమ్య ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. శ్రీ అక్కమామ తీరునాళ్లకు హాజరయ్యే భక్తులకు భోజనాలు మరియు వాటర్ బాటిల్ ఏర్పాటు చేసినట్లు అన్నదాత బెస్తరపల్లి కృష్ణమూర్తి తెలిపారు. 10,000 మందికి సరిపడు విధంగా ప్రతి ఒక్కరికి ఒక వాటర్ బాటిల్, చిత్రన్నం, పాయసం, పెరుగన్నం, భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు దాత తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అమ్మవారి భక్తులకు అన్నదానం చేస్తున్న కృష్ణమూర్తిని భక్తులు ఆలయ కమిటీ వారు అభినందించారు. జై అక్కమాంబ, జై జై అక్కమాంబ. అక్కమాంబ దేవాలయ చైర్మన్ గా కిరీటి యాదవ్ గారు మాట్లాడుతున్నాను. ఈ ఉగాది పర్వదినం మరుసటి రోజు అక్కమ్మగారి జాతర చాలా వైభవంగా జరుగుతుంది. అత్యంత ప్రాచీనమైన దేవాలయం ఇది. 1916లో నిర్మితమైంది. చోళులు, యాదవులు పరిపాలించిన ఇక్కడ అదే వంశస్థు యాదవ వంశస్థులు ఇక్కడ ధర్మకర్తగా ముందు నుంచి కొనసాగిస్తున్నారు. మా గ్రామంలో ఈ చాలా కులమైన ఈ కళ్యాణదుర్గానికి చాలా కులమైన కులదైవము. తర్వాత ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన దేవాలయము. ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ మధ్యలో ఆలయాన్ని చాలా అభివృద్ధి జరుగుతుంది. అందులో భాగంగా నా అన్న అందరికీ ఉంటుంది. నిండుగా డబ్బు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మనసు కూడా గొప్పది ఉండాల. అలాంటి సేవా కార్యక్రమంలో మన కృష్ణ విశ్వమూర్తి కృష్ణమూర్తి ముందడుగులో ఉంటాడు. ఇప్పుడు ఈ దాదాపు ఈరోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జయప్రదం చేశాడు. అందరూ చాలా సంతోషంగా తిరిగి చాలా సంతోషంగా భక్తులంతా ఆశీర్వదించి వారికి వారి కుటుంబానికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరియు అమ్మవారి ఆశీస్సులు కళ్యాణదుర్గం ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు. ఈ కరోనా కష్టకాలంలో ఎంత నమ్మకం ఉంటే కూడా ఈ అమ్మవారి మీద అన్ని కష్టాలు కూడా వచ్చి అమ్మవారి మొక్కు చెల్లించుకొని వెళ్తుంటారు. కాబట్టి ఈ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు, కళ్యాణదుర్గం నియోజక ప్రజలు అందరికీ ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అక్కమ్మగారుల తల్లి, ఈ ఉగాది పర్వదిన సందర్భంగా అక్కమ్మగారుల జాతర సందర్భంగా మన మిత్రులు, మన కిరీటి యాదవ్, మన అక్కమ్మగారుల కమిటీ గ్రామ ఇదేది చైర్మన్ రిక్వెస్ట్ మేరకు లాస్ట్ ఇయరే ఈ కార్యక్రమం మేము పెట్టాల్సిందే. కాకపోతే కరోనా వల్ల అది సాధ్యపడలేదు. దానికి ఈసారి ఇది ఈ అక్కమ్మగారులు అంటే నాకు ఎక్కువ భక్తి. ఆయన ఆశీర్వాదం నా పైన చాలా ఉంది. సో దానికోసం నేను ఎప్పుడు ఈ సేవ చేస్తూ ఉంటాను. ఇప్పుడు 10,000 మందికి ప్లాన్ చేసినాము. లాస్ట్ ఇయర్ అనుకుంటే కరోనా వల్ల కాలేదు. ఈసారి కళ్యాణ ప్రజలకి కరోనా నుంచి కష్టాలు, వేరే రకంగా ఉన్నటువంటి బాధలు కళ్యాణ తాలూకు ప్రజలు తప్పుకోవాలని ఈ ఆశీర్వాదంతో బాగుండాలని కోరుకుంటున్నాను.